నల్గొండ జిల్లాలో అంతా తన ఆధీనంలోనే జరగాలని మంత్రి భావిస్తున్నారా? తనను కాదని వేరే మంత్రికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేను టార్గెట్ చేశారా? ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అదే నిజమనిపిస్తోంది. అభివృద్ధి, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఆ మంత్రి కావాలనే గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నారని అధికార పార్టీలోనే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అసలు మిర్యాలగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజనులకు అందని ద్రాక్షగానే మిగులుతోందా? ఇంతకీ వీటన్నింటికీ కారణమవుతున్న ఆ మంత్రి ఎవరు? వాచ్ ది స్టోరీ. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి సామాజిక వర్గానికి అవకాశం కల్పించే లక్ష్యంతో మార్కెట్ కమిటీల నియామకాలకు రిజర్వేషన్లు కేటాయించింది. ప్రభుత్వం ఎస్టీలకు 6%, ఎస్సీలకు 15%, బీసీలకు 29% రిజర్వేషన్లు కల్పించింది. దీంతో నల్గొండ జిల్లాలో ఉన్న మిర్యాలగూడెం, చండూరు, నక్కిరేకల్, చిట్యాల, అనుముల, నిడమనూరు, దేవరకొండ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు కేటాయించారు. దీంతో నక్కిరేకల్, చండూరు, మిర్యాలగూడెం మార్కెట్ కమిటీలు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అయితే మిర్యాలగూడెం మార్కెట్ కమిటీ నియామకం విషయంలో మాత్రం ప్రభుత్వం జాప్యం చేస్తుంది. దీనికి కారణం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలేనని తెలుస్తోంది. 2014లో టీఆర్ఎస్ తరపున అలుగువెల్లి అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున నల్లమోతు భాస్కర్ రావులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నల్లమోతు భాస్కర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. మొదటి నుండి టీఆర్ఎస్ లో ఉన్న అలుగువెల్లికి కొత్తగా టీఆర్ఎస్ లో చేరిన భాస్కర్ రావు మధ్య రాను దూరం పెరిగిపోయింది. అయితే నియోజకవర్గాల్లో వర్గ పోరును నిలువరించి అందరినీ కలుపుకుపోవాల్సిన మంత్రి జగదీష్ రెడ్డి వీరి మధ్య పోరుకు పొగబెడుతున్నారని టీఆర్ఎస్ వర్గాలే చెవులు కొరుకుంటున్నాయి. దీనికి కారణం ఎమ్మెల్యే భాస్కర్ రావు టీఆర్ఎస్ లో చేరేందుకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని కాకుండా మరో జిల్లా మంత్రి తుమ్మల ద్వారా సంప్రదింపులు జరపడమే వివాదానికి కారణమైంది. ఇక మిర్యాలగూడెం నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే ఆ క్రెడిట్ కాస్త ఎమ్మెల్యేకే పోతుంది. దీన్ని సహించలేకే మంత్రి కావాలనే ఇరు వర్గాల మధ్య వర్గ పోరుకు ఆజ్యం పోస్తున్నారని రాజకీయంగా చర్చ జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గ నేతలు అమరేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావుగా మారిపోయింది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక విషయంలో అధిష్టానానికి చెరుకు లిస్టు పంపించారు. దీంతో మిర్యాలగూడ మార్కెట్ కమిటీ నియామకం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందనేది ఇక్కడి వాదన. కానీ గిరిజనులు మాత్రం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ అభ్యర్థికి రిజర్వ్ అయి ఉంటే ఎప్పుడో నియామకం జరిగి ఉండేదంటున్నారు. కేవలం గిరిజనులకు రిజర్వ్ కావడం వల్లే దీన్ని జాప్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం గిరిజన చైతన్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం. దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక విషయంలో సర్కార్ మీనమేషాలు లెక్కించడంపై గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాల వల్లే జాప్యం జరుగుతుందని చెబుతున్నప్పటికీ కావాలనే గిరిజనులను ఎదగనివ్వకుండా చేస్తున్నారనేది ఇక్కడి గిరిజనులు బలంగా నమ్ముతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క పదవి కాలం ఎప్పటికీ భర్తీ చేస్తారు మీరు? వ్యవసాయ మార్కెట్ కమిటీని ఇది ఎస్టీకి రిజర్వ్డ్ కాబడింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల మార్కెట్ కమిటీలు అన్నీ భర్తీ అవుతున్నప్పటికీ మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ని ఎందుకు భర్తీ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వము? వ్యవసాయ ఆసియా ఖండంలోనే ఎక్కువ రైస్ మిల్లు ఉన్నటువంటి ప్రాంతంగా మిర్యాలగూడ ప్రఖ్యాతిగాంచింది. ఇటువంటి మార్కెట్ కమిటీని నియమించకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ ప్రాంతంలో అత్యధికమైనటువంటి ప్రాంతం గిరిజనులతో నిండి ఉన్నది. మరి గిరిజనులకి రిజర్వ్డ్ చేయబడింది కాబట్టి మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారా, లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి కుమ్మలాటల వల్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా? కానీ ఇవాళ రిజర్వేషన్ నిలబడి 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇంకొక సంవత్సరం కాలం ఉన్నదో లేదో ఇప్పుడు వైపు దగ్గరకు వచ్చినది. కానీ ఇప్పటిదాకా గిరిజన అభ్యర్థిని నియమించకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చాలా వివక్ష చూపుతా ఉన్నారు, అదేవిధంగా చిరచూపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గిరిజనకు కేటాయించిన ఇంత పెద్ద మార్కెట్ చైర్మన్ని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటిదాకా నియమించకపోవడం అనేది చాలా బాధాకరం. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు మిర్యాలగూడెం. అత్యధికంగా ధాన్యం క్రయ విక్రయాలు సైతం ఇక్కడే జరుగుతాయి. అయితే మార్కెట్కు పాలకవర్గం లేకపోవడంతో పాటు దళారుల జోక్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడమే కాకుండా అటు రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.